రేపు నుంచి మీకు లాక్డౌన్ లేదు, మీ హ్యాపీగా జరిగింది. లేదు వదిలేసా ఫోన్. ప్రజలకు కావాలనేది చేయాల్సిందే ముఖ్యమంత్రి పని, కేంద్రం పని కూడా. నువ్వు లాక్డౌన్ 45 రోజులు పెట్టి ప్రతి ఒక్కరికి బయటికి పోతే లాఠీ సాచి బయటికి పోతే కేసు ఫైల్ చేసుకుంటే అన్ని చేస్తుంటే ఈ పొద్దు మొత్తం ఎందుకు రిలీజ్ చేసావు? చేయకూడదు. లాక్డౌన్ ఉండే సార్ చేయకూడదు. మందు తాగేవాడు మాస్క్ పెట్టుకొని పోవాలో మందు తెచ్చుకోవాలన్నాడు. సరే తెచ్చుకున్నాడు, క్రమంగా ఇంటికి వచ్చి తాగుతున్నాడా? ఆరాయిడో దెంగి తాగుతాడు. 4-5 మంది తాగుతుండే గుంపులు గుంపులుగా వాడు వచ్చి కాళ్ళు కడతాడా, చేయి కడతాడా? చిన్న చిన్న బిడలు ఉండే ఆడవాళ్ళు ఉండే వాడితో పోతే బాధలే. 10 మంది ఇళ్లలో ఉండే వాళ్ళకి వస్తే ఎవరు బాధ్యత? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నేను బియ్యం అడిగామా, లే 1000 రూపాయలు ఇవ్వమని అడిగామా? ఈ పొద్దు మందు పెట్టి ఆ మందు మీద దెబ్బతుంటే 200 అవుతుంది సీత. 450 కోట్లు ఏం ప్రభుత్వం అమ్మయ్యా? నేను ప్రభుత్వం మనిషిని, బీసీ మహిళ అధ్యక్షురాలని ఎందుకు అడుగుతున్నాను? ప్రజలకు న్యాయం కావాలా? చేసేవాడు క్రమంగా చేయలేక వదిలిపోతేంగు. లాక్డౌన్ వద్దు, ఏం వద్దు, ఉండేవాడు ఉంటాడు, ఊడిపోయేవాడు ఊడిపోతాడు. కరెక్ట్. ఇంట్లో గొడవలు వచ్చి ఎంతమంది మహిళలు నిన్న 3 రోజులు నేను అవసరపడుతున్నాను తెలుసా? ఇంట్లో వాడు ఫుల్గా తాగి నిన్నంత గడబగాడు, నన్నంత గడబగాడు, అందరి ఇళ్ళలో ఉంది. అదే ఘోర అవసరమా? మంది ఎత్తేస్తారని మహిళలకు మాట ఇచ్చావు, ఏం ఎత్తేసావు నువ్వు? మాటలు చెప్పి ఓట్లు వేసుకొచ్చేవాళ్ళకి ఒక్క ఏరియాలో ఇస్తే 10 సార్లు కౌంట్ చేసి చూపిస్తున్నా. ముందు చంద్రబాబు నగర్ ఏమైంది, డైగాస్ రోడ్ ఏమైంది, టైలర్స్ కాలనీ ఏమైంది, శాంకర్ నగర్ ఏమైంది, కొత్తూరు ఏమైంది? ఒకరైనా కూర్చిపోయిన కూరగాయలు మిమ్మల్ని అడిగామా? ఒక రోజుకి ఇస్తే సరిపోద్దా? సూపర్. ప్రాణించండి, దూరం భారం అంటే అంత కూర అన్న. ఏదో కూలికి పోయేవాళ్ళు, పాచి పనికి పోయేవాళ్ళు, టిఫిన్ అంగడి పెట్టుకునే వాళ్ళు అంత కొత్త మొస్తున్న ఇళ్లలో ఉంటే మొగాళ్ళు మంది ఇచ్చి ఆడ జరగమని పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేయలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక పక్క పోలీసు వాళ్ళు లేకపోతే మనం అసలు లేము, డాక్టర్లు లేకపోతే మనం లేము, శుభ్రత చేసే వాళ్ళు లేకపోతే మనం లేము అని నువ్వేమైనా డాక్టర్లకి దండం పెట్టాలి. నాకు వీడియో పిలిస్తే రాలేదు నా ఒక్కడికి, 10 సార్లు ఫోన్ చేస్తున్నా నేను. అమ్మా ఆ పార్టీ దాని మీద నువ్వు అటు మాట్లాడతాను, ధర్మమేనా? నీ ధర్మం కావాలయ్యా? నాకు అట్టయితే ఇన్ని 15 సంవత్సరాలు చేస్తున్నా రాజశేఖర రెడ్డి కాడ నుంచి చేస్తున్నా. ఒకరి దగ్గర రూపాయి పుచ్చుకోలేదు, ఒకరి దగ్గర కబ్జా చేయలేదు, ఒకరిని మోసం చేయలేదు. నీతిగా నిలబడి ఉండా నేను, నా మాట కడిగే తీరాలా. ఎవరైతే ఏమి వాళ్ళు ముఖ్యమంత్రిగానే ఉన్ని, నేను అగేస్ట్ పార్టీగానే ఉన్ని, ఆ పార్టీగా కూడా ఉన్ని, న్యాయం కావాలా? లాక్డౌన్ పెట్టినప్పుడు క్రమశిక్షణతో ఉండాలా? లేదా వద్దంటావా? వదిలే, మందు తీరే చాలా ధర్మం. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోద్ది. గుంపులు మందుల షాపుల దగ్గర నిన్న మా ఏరియాలో ఎంత మంది యూత్ పులకాయలు బండ్లు వేసుకొని ఆ గ్రౌండ్ లో కూర్చొని రాయ్ ఊయి ఆయ్ ఊయి ఒకే రచ్చ. నువ్వు వైసీపీ బీసీ మహిళా అధ్యక్షురాలు కదా నువ్వు, ఇవి అసలు మైన పెడితే నీకెందుకుమా, నీకెందుకు మాట అంటాడు. నువ్వు దొప్పు ఉంటావు, బాగా తిని తిని ఉంటావు. నాకు అవసరం లే, ఈ రోజు కాదు ఏ రోజుకైనా నీ న్యాయంతో ఉండాలి కాబట్టి నీతిగా ఎవడు ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడతా. ఎవరు నో తెలియటం లే, నేనేం దొంగన కాదు, కబ్జా చేసే మంచిని కాదు. ఇప్పుడు మీరు ఎంతమంది నన్ను పిలిచి ఉంటారు? రామ్మాని సూరిబాబు ఎన్నిసార్లు పిలిచి ఉంటాడు, అక్క నీకు కావాల్సింది చేరదీస్తాము, నువ్వు రా నా పక్కకి అన్నాడు. అయినా లొంగేనా ఎవరికైనా? లేదు, నీతిగా నిలబడ్డా. ఇప్పుడు నీతికి న్యాయం కావాలా నాకు? నీతికి న్యాయం లేదు అని నిన్నంతా ఏబి అన్నోడికి ఫోన్ చేశా. ఏసీ అన్నోడు నంబర్ లేవు నా కాడ, 3 రోజులుగా నాకే నంబర్ ఇక్కడ ఉంటే ఈ నా కాడ. ఈ ఆ పద్ధతి మందు కానీ తీయకపోతే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడద్ది. నిన్న అన్యాయంగా మా ఏరియాలో మందు ఇలా మెడ తాడి తెంపు కానీ దాన్ని కొట్టి గందరగోళం చేసి వెళ్ళిపోయాడు. అవసరమా?
అవసరమా ఇవన్నీ? ప్రజాసేవ చేయాలంటే ఇంత కాదు, జనాలను రాబట్టుకోవాలా, ప్రజలతో మాలగాల. నువ్వు చెప్పిన మాట ప్రజల అమ్మలకి అక్కలకు చెల్లెలకు కొడుకుగా తమ్ముడుగా అన్నగా చేస్తానని సేవ చేశావు, కాదని చెప్పటం లే. అమ్మఒడి అడగకపోయినా ఇచ్చావు, ఆటో వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇచ్చావు, మేము అడగల నీ అభిప్రాయం కొద్ది ఇచ్చావు, ధర్మంగానే ఉన్నాము. నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు 45 రోజులు అందరిని ఇళ్లలో పెట్టి తాళం వేసావు, కరెక్ట్ ఒప్పుకున్నావు. ఎందుకంటే ఇది అందరిలో మంచిది అట్ట అని చెప్పి అందరు నీ మాటకు కట్టుబడి ఇళ్లలో ఉన్నావు. షడ్డన్గా నువ్వు మందు వదిలేసావు. మందు తాగినోడు ఎవడన్నా మాట వింటాడా? వినడు. నువ్వు తీసుకొని వస్తావు, మీ ముగ్గురు తీసుకొని వస్తారు, దూరంగా పోయి కూర్చొని తాగుతారా? నువ్వు ఇంటికి వచ్చి తాగుతావా? ఏ ఇంటికి పోతారు రామాయణరా తంతారు పాడోళ్ళు అట్టానని పుట్ట కూడా వస్తాడు. ఇంకొక ఇద్దరు వస్తారు, ఏమమ్మా నువ్వు కూడా ఉండవు అట్ట, నువ్వు ఇంకో 4 చేస్తారు ఏమవుతే? మేము క్రమంగా పాటించాము అన్నట్టు ఏం పాటించారు? అమెరికా, ఇటలీ, జపాను, చైనా అనే కథ వచ్చేస్తుంది ఇండియా కూడా.